షర్మిల ముందు ఉండే అవకాశాలు, షర్మిల ఎలాంటి అవకాశాలు వస్తాయి ఆమెకి? ఒకటి అవకాశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2019లో ఉన్నంత బలంగా 2024లో లేదు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది, మీరు రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడా గెలవడా అనే ఊహాగానాలు నేను చేయను, అది చేయడం సమంజసం కాదు. కానీ రాజకీయ వాతావరణంలో మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్పగలం, 2019 అయితే రిపీట్ కాదు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి పర్ఫార్మెన్స్ చూపలేడు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, టికెట్లని ఎమ్మెల్యేలు, టికెట్లని ఎంపీలు వీళ్ళంతా ఆల్రెడీ తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. సో కాపు రామచంద్రారెడ్డి వెళ్ళి రఘువీరారెడ్డికి నమస్కరించాడు, వాళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చి షర్మిలకు జై కొట్టాడు. ఆల్రెడీ ఈ పొలిటికల్ రీఅలైన్మెంట్ జరుగుతుంది. వైసీపీలో అసంతృప్తులుగా ఉన్న నేతలు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, లేదా టికెట్ రాని నాయకులు కావచ్చు, వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, కొంతమంది ఇంకా ఆ పార్టీలోనే ఉండవచ్చు. వీరు ఇప్పుడు టీడీపీ జనసేనలోకి వెళ్ళడానికి రెండు సవాళ్ళు ఉన్నాయి. ఒకటి ఇన్కంపాటిబిలిటీ, ఎందుకంటే ఇప్పటిదాకా రాజశేఖర్ రెడ్డి వారసులం మేము, రాజశేఖర్ రెడ్డి అని అనుమాయిలం మేము అంటూ రాజకీయం చేసి, రాజశేఖర్ రెడ్డి వ్యతిరేక రాజకీయ శిబిరంలోకి ప్రవేశించి ఆ విశ్వసనీయత నిలుపుకోలేదు. రాజకీయాలు ఇదేమీ చెయ్యరని కాదు అనేది అదొక సవాల్. రెండవ సవాల్ ఏంటంటే, టీడీపీ జనసేనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళే టికెట్లు వాళ్ళ మధ్య వాళ్ళు పంచుకోవడానికే ఛాలెంజ్గా ఉంది. అందువల్ల వైసీపీ నుంచి వస్తున్న వారికి కూడా అకామడేట్ చేయగలిగే స్థితిలో టీడీపీ జనసేన బస్సులో సీట్లు ఖాళీ లేవు. సో అందువల్ల వాళ్ళు వచ్చి టీడీపీ జనసేనతో చేరుదామన్నా ఏ లాభం ఏంటి? అక్కడ కూడా టికెట్లు రావు కదా, ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కదా, ఏదో అసంతృప్తితోనో గొలుక్కుంటానో అలుక్కుంటానో జగన్తోనే ఉందామనుకునే వారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాకిరణలాగా కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతలు టీడీపీ జనసేన అకామిడేట్ చేయలేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 ఖాళీ ఉన్నాయి. సో అందువల్ల ఆ పార్టీలో చాలామంది నాయకులు వెళ్ళిపోయి ఉన్నారు కనుక పట్టుమని ఒక 20 సీట్లలో కూడా పాత నేతలు ఉండరు. సో అందువల్ల వైసీపీ నుంచి ఎంతమంది వచ్చినా వారిని అకామిడేట్ చేసి సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం జరగవచ్చు అంటే, ఆ నాయకులకు ఎంతో కొంత ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఇలా వైసీపీ నుంచి వస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వాళ్ళకు ఎంతో కొంత బలం ఉంటుంది. సో ఆ బలాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ తన ఓటింగ్ను పెంచుకొనటానికి అవకాశం మొదటిది. ఇప్పటికిప్పుడేమో అధికారంలోకి వచ్చే సీన్ ఏమి ఉండదు, కానీ ఓటింగ్ పెంచుకుంటే భవిష్యత్తులో పార్టీ రివైవల్కు పునాదులు వేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ షర్మిల నుంచి ఆశించేది ఇప్పుడు ఏదో అధికారంలోకి వస్తామని కాదు, అట్లీస్ట్ కొంత రివైవల్ ప్రాసెస్ మొదలైతే తర్వాత దీన్ని మరింత పెంచుకోవచ్చు. అందువల్ల ఇది మొదటి అవకాశం. రెండో అవకాశం ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరింతగా ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైసీపీ టీడీపీ రెండు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీకి సహకరించినవే, బీజేపీకి మద్దతు ఇచ్చినవే. ఇప్పుడు బీజేపీ వెళ్ళి టీడీపీ కూటమిలో ఉన్నా లేకపోయినా టీడీపీ వైసీపీ రెండు బీజేపీతో ప్రత్యక్ష పరోక్ష అనుబంధం కలిగిన పార్టీలు. అందువల్ల జాతీయ రాజకీయాల్లో మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పొలిటికల్ స్పేస్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లేదు, టీడీపీ లేదు, అక్కడ కాంగ్రెస్ ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక లోక్సభ ఎన్నికలు జాతీయ పార్టీలకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల నాయకత్వంలో వచ్చిన కొత్త ఉత్సాహాన్ని అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికలకు డైవర్ట్ చేస్తే ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బెటర్ ఓటింగ్ పొందే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కలిసి వస్తున్నాయి కనుక
175 అసెంబ్లీ నియోజకవర్గాలపైన కేంద్రీకరించడం కన్నా 25 ఎంపీ సీట్లపైన కేంద్రీకరిస్తే వైసీపీ టీడీపీమో అసెంబ్లీ ఎన్నికలనే ప్రధానంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు పక్కకు పెట్టి లోక్సభ ఎన్నికలపైన కేంద్రీకరించి జాతీయ అంశాల ద్వారా ఓటర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే అవి రిలేటెడ్గా బెటర్ ఆపర్చునిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇది రెండవది. ఇక మూడవది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో సీట్లు గెలవకపోవచ్చు, ఓట్లు పెద్దగా రాకపోవచ్చు, కానీ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ ఇర్రెలివెంట్ కాదు. ఎందుకు కాదు అంటే కాంగ్రెస్కు వచ్చే కొద్దిపాటి ఓటింగ్ కూడా వైఎస్ జగన్ జయాపజయాల్ని ప్రభావితం చేయగలదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ అవుట్కమ్ను షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆమె పొలిటికల్ రిలెవెన్స్ ఉంటుంది. ఇక నాలుగో అవకాశం ఏంటంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయం. ఈ విషయంలో అందరికీ తెలుసు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది. అంటే కాంగ్రెస్కు చెప్పుకోవడానికి ఒక బలమైన నరేటివ్ ఏంటంటే అన్ని పార్టీలు ఒప్పుకున్నాక మేము రాష్ట్రాన్ని విభజించిన మాట నిజమే, విభజనలకు మమ్మల్ని ఒక్కరినే బ్లేమ్ చేయలేరు, టీడీపీ కూడా మాకన్నా ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి ముందే టీడీపీ 2009లోనే లేఖ ఇచ్చింది విభజించమని, ఆర్టికల్ 3 ప్రకారం మీకు అధికారం ఉంటే మమ్మల్ని ఎందుకు అడుగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నది. సో అందువల్ల విభజించవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చెప్పలేదు, సమన్యాయం అని మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పింది, సమైక్యవాదం చెప్పలేదు. అందువల్ల అందరూ టీడీపీ అయినా వైసీపీ అయినా విభజించమన్నారు. విభజించినందుకు మమ్మల్ని ఎలా శిక్షిస్తారు? దాంతోపాటు మేము విభజించి ఊరుకోలేదు, విభజిత ఆంధ్రప్రదేశ్కు అనేక ఏర్పాట్లు చేశాం, ప్రత్యేక హోదా ఇచ్చాం, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చాం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇచ్చాం, విశాఖ శ్రీకాకుళం విజయనగరం రాయలసీమ జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజ్ ఇచ్చాం, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇచ్చాం, కడప స్టీల్ ప్లాంట్ ప్రామిస్ చేశాం, అనేక విద్యా సంస్థలు ఇచ్చాం, ఇలాంటి నరేటివ్ రాజధానికి సహకారాన్ని ఇస్తామన్నాం. ఇవేవీ బీజేపీ చేయలేదు, చేయకపోయినా అధికారం ఉన్న వైసీపీ అడగలేదు, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రశ్నించలేదు. అందువల్ల 2019 తర్వాత జరుగుతున్న నిర్వాహకం మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అయితే బీజేపీతోనే ఉన్నాడు. మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీయే చేయగలుగుతుంది అనే ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ను కాంగ్రెస్ చెప్పుకోగలుగుతుంది. ఇది నాలుగో లాభం. ఇది మెయిన్గా ఒక ఎలక్టోరల్ నరేటివ్ కాంగ్రెస్కు రెడీమేడ్గా ఉంది. అందులో లోక్సభలో కనుక గెలిస్తే మేము ఇవన్నీ ఇస్తాం అంటే ప్రజల్ని ఆకర్షించడానికి స్కోప్ ఉంటుంది. ఐదవది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, రెండు పొరుగు రాష్ట్రాల్లో, దీని వల్ల వచ్చే లాజిస్టిక్ సపోర్ట్ కావచ్చు, ఇతర రకాల మద్దతు ఉంటుంది, అలాగే వివిధ రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. అంటే కర్ణాటకలో తెలంగాణలో ఇంట్రెస్ట్లు ఉన్న సెక్షన్స్ ఉంటాయి, వీరు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో ఎలైన్ అవ్వటానికి అవకాశం ఉంది. ఇక కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఆరోజు చేయగలిగింది ఏంటంటే రాజకీయాల్లో ఆసక్తి ఉన్న కొత్త జనానికి అటు వైసీపీలో స్పేస్ లేదు, టీడీపీలో స్పేస్ లేదు, ఎందుకంటే ఎస్టాబ్లిష్ లీడర్షిప్ ఉంది. అందువల్ల న్యూ లీడర్షిప్ను గనక కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ఎదగాలి, ఇప్పటికే రాజకీయాల్లో ఉండి కూడా వైసీపీలో టీడీపీలో ఉన్న బలమైన నాయకుల నీడన ఎదగలేక ఇబ్బంది పడుతున్న వారిని అట్రాక్ట్ చేయవచ్చు, కొత్త పొలిటికల్ ప్లాట్ఫామ్ లాగా కనిపిస్తుంది. పాత పార్టీ అయినా ఇక్కడ స్పేస్ ఉంది, అక్కడ స్పేస్ లేదు. అందువల్ల రెండు వివిధ పార్టీల్లోనూ ఎదగడానికి సీనియర్ నాయకులు అడ్డంకిగా భావిస్తున్న నేతల్ని కాంగ్రెస్ అట్రాక్ట్ చేయగలిగితే సెకండ్ ర్యాంక్ లీడర్స్ను ఫ్యూచర్ లీడర్షిప్ను రివైవ్ చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ అపార్చునిటీస్ ఉన్నమాట నిజం, క్రైసిస్ ఉన్నమాట నిజం. అందువల్ల సక్సెస్ఫుల్ లీడర్ ఎవరంటే క్రైసిస్ను ఆపర్చునిటీగా మార్చుకోగలగాలి, బలహీనతల్ని బలాలుగా మార్చుకోవాలి, ప్రమాదాలని అవకాశాలుగా మార్చుకోవాలి.
అందువల్ల ఆ క్రైసిస్ను ఆపర్చునిటీగా మార్చుకొనగలిగే సెగా సిటీని, లీడర్షిప్ను షర్మిల చూపెట్టగలిగి అందుకు అనుగుణమైన వ్యూహరచన కాంగ్రెస్ పార్టీ చేయగలిగితే ఈ కొత్త పరిణామం, వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిన పరిణామం ఆ పార్టీకి షర్మిలకు ఉపయోగపడుతుంది.